వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దసరా సందర్భంగా భద్రకాళి అమ్మవారు భక్తులకి నిజరూప దర్శనమిస్తున్నారు. ఒకవైపు దర్శనాలు, మరోవైపు వాహన పూజలతో భద్రకాళి పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయింది. భద్రకాళి ఆలయంలో విజయదశమి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. దసరా రోజు అమ్మవారిని కావచ్చు మిగతా ఆలయాలలో దర్శించుకుంటే అంతా మంచిదని నమ్మకం కొద్దే ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తజనం అంతా కూడా ఆలయాలకు పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తితో కొనసాగి ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. భద్రకాళి అమ్మవారిని నవదుర్గ అలంకరణలో రోజుకు అలంకరణలో కూడా అర్చకులు అలంకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ నగర వ్యాప్తంలో భక్తులంతా కూడా భద్రకాళి అమ్మవారిని ఈ రోజు దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి, మంచి జరుగుతున్న నమ్మకం కొద్దే ఉదయం నుంచి కూడా భద్రకాళి ఆలయానికి భక్తులు పోటీతున్న పరిస్థితి కనబడుతుంది. దసరా రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా ఉంటుంది దసరా రోజు భక్తులు తాకెడుకోవచ్చు, మిగతా అంశాలు నాకు అందుబాటులో ఆలయ అర్చకులు అంతా మాట్లాడారు. ఈ దసరా సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉంటుంది సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం? భద్రకాళి శరణమ్మ 9 రోజులు దసరా నవరాత్రులు అమ్మవారు 9 రూపాలలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించి విజయదశమి విజయదుర్గాగా అమ్మవారు భక్తులను ఈనాడు విజయం అందజేస్తుంది. కాబట్టి విజయదశమి అన్నారు అంటే జమ్మి చెట్టును పూజించి ఆకులను మన శత్రువులకు ఇస్తే వాడు కూడా మన మిత్రుడై మన వశమవుతాడు. అదేవిధంగా అపరాజితాదేవిగా అమ్మవారిని కీర్తిస్తే జగన్మాత నీవు తప్ప మాకు ఏమీ తెలియదు నీవే అని అమ్మవారు పరాక్రమ తల్లి పరాశక్తి నీవే అని పూజిస్తే అపరాజితాదేవిగా మనల్ని అనుగ్రహిస్తుంది. అలాగే వాహన పూజలు, సాయంత్రం జలక్రీడోత్సవం అంటారు, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతి వారిద్దరిని కూడా ఒక ఏకాంత సేవలో చెరువు పైన తటాకము పైన తెప్పవరిసి తెప్పపైన కూర్చోబెట్టి వారికి వింజామురుల చేత సేవలు చేస్తూ పార్వతీ పరమేశ్వరులను జలక్రీడోత్సవం అని తటాకం పైన విహరింపజేస్తారు. అటువంటి మూర్తులను దర్శించిన వారికి ఇహములో సుఖ సకల ఐశ్వర్యములు పరమున ముక్తి కూడా పొందజేస్తుందని మనకు వేదవచనం. ఈనాడు అమ్మవారిని దర్శించడమే మహాపుణ్యం. మరి ఏ విధంగా మరి జన సాంద్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది, ఆలయము చిన్నగా అయినది, జనులు పెరిగిపోయినారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి పెరగదు కదా. కాబట్టి అమ్మవారికి ఇంకా మాడవీధులు కనుక తొందరగా పూర్తి అయితే వచ్చే సంవత్సరం వరకు ఎన్ని వేల మంది వచ్చినా కూడా చాలా ఇంకా తొందరగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా కూడా అనేక మంది భక్తి శ్రద్ధల చేత అమ్మవారు దర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనమే మనకు ఈ మనకు సుఖశాంతులు అనిస్తుంది. సాయంత్రం జలక్రీడోత్సవం ఇంతకుముందే చెప్పాము, తెప్పోత్సవం అంటారు. అమ్మవారిని పార్వతీ పరమేశ్వరులను పూజించి భద్రకాళి భద్రేశ్వరులను తిప్పపైన పెట్టి జలము యందు వారిని మన తటాకము చుట్టూ కూడా తిప్పి సుందర మూర్తులను పూజలు చేసి దర్శింపజేస్తారు భక్తులకు. అటువంటి సుందర దృశ్యాన్ని మనం దూరం నుంచి చూసినా సరే ఆ భద్రకాళి భద్రేశ్వరులు మనల్ని అనుగ్రహిస్తారు. భద్రకాళి ఆలయ అర్చకులు అయితే అమ్మవారిని దర్శించుకుంటే మహాపుణ్యం కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా భక్తుల తాకిడి పెరుగుతున్నట్టు ఆలయ అర్చకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా యొక్కటువంటి చారిత్రక వైస్తాంబాల గుడి కావచ్చు, భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయంకు భక్తులు పోటెత్తినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులంతా కూడా భద్రకాళి అమ్మవారి ఆ దర్శన భాగ్యం అయితే దానికోసం భక్తులు తాకిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్.